మరింత వేగవంతం చేసింది టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ సెక్షన్ ఆఫీసర్ శంకర లక్ష్మి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డిల ఈడీ విచారణపై నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు కూడా ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. సెక్షన్ 50 ప్రకారం ఇద్దరి వాగ్మూలం రికార్డు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో దర్యాప్తును ఈడీ మరింత వేగవంతం చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ సెక్షన్ ఆఫీసర్ శంకర లక్ష్మి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కొరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మనీషా, గుడ్ మార్నింగ్. ఇక ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో మరి సిగ్గు దర్యాప్తు అయితే కోర్టుకు సమర్పించింది. ఇక దీంట్లో మరి ఆర్థిక లావాదేవీలు జరిగాయి, మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో మరి ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే మరి ఒక పోలీస్ కూడా నమోదు కావడంతో ఈడీ ఎంటర్ అయింది. ఇక ఈడీ దర్యాప్తును వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మరి శంకర్ లక్ష్మి సత్యనారాయణకి సంబంధించి మరి కస్టడీలోకి తీసుకునేందుకు మరి కోర్టు నుంచి అనుమతి తీసుకొని విచారిస్తుంది. ఈ నేపథ్యంలో మరి మనీ లాండరింగ్ ఇష్యూలో మరి ఈడీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సిక్స్ అయితే మరి 18 మందిని ఇందులో నిందితులుగా గుర్తించింది, అరెస్ట్ చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఇక ఈడీ విచారణ నేపథ్యంలో మరిన్ని కూడా కొన్ని సంచనాలు కూడా వెలువడతాయని కూడా సమాచారం ఉంది. మనీష్, శ్రీనివాస్, అసలు సెక్షన్ 50 ప్రకారం ఇద్దరి వాగ్మూలం రికార్డ్ చేయాలంటే కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. 50 ప్రకారం అంటే ఏంటంటే న్యాయమూర్తులు వెళ్ళొచ్చా లేకపోతే వీడియో రికార్డింగ్ ఎలా ఉండబోతుంది అంటారు శ్రీనివాస్? ఈడీ దర్యాప్తులో భాగంగా నిందితులను విచారించే క్రమంలో ఇక నిందితులకు సంబంధించి మరి వాళ్ళ స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తారు. ఇక అందులో భాగంగానే వీడియో రికార్డ్ చేస్తామని కోర్టు కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా మరి నిందితులకు సంబంధించి మరి విచారణ చేస్తున్న క్రమంలో మరి ఇక ఈడీ కూడా ముందు జాగ్రత్త కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని వీడియో రికార్డ్ చేస్తూ మరి చేయాలని పిటిషన్ వేసింది, పర్మిషన్ తీసుకుంది. మనం శ్రీనివాస్, ఎన్ని గంటలకు విచారణకు హాజరయ్యే అవకాశం ఉందంటారు? సుమారు 10-11 గంటలకు ఉదయం సంబంధించి మరి ఈ టైంలో మాత్రం శంకరలక్ష్మి సత్యనారాయణను విచారణకు రమ్మని ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఇక వీరిద్దరు కూడా మరి ఉదయం 10 నుంచి 11 గంటలకు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. మనీజ్, థ్యాంక్ యూ శ్రీనివాస్.